కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం కృతివెన్ను మండలం చినచిందల గ్రామంలో 33 లక్షల నిధులతో వంతెన నిర్మాణంకు మండల పార్టీ అధ్యక్షులు పైదాని వెంకటరాజు గ్రామ సర్పంచ్ నాగార్జున వైసీపీ నాయకులతో కలిసి పెడన శాసన సభ్యులు జోగి రమేష్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుతానని అలాగే గ్రామంలో సీసీ రోడ్లు వాటర్ ట్యాంక్ నిర్మాణం మంచినీటి కుళాయిలు అతి త్వరలో అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏమీసీ చైర్మన్ కొల్లాటి బాలగంగాధరరావు ఎంపీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు కూనసాని గరుడ ప్రసాద్ మైలా రత్నకుమారి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ జిల్లా భూపతి రాజు కాపు కార్పొరేషన్ చైర్మన్ పెన్నంటి మహేష్ పల్లెంపాలెం సర్పంచ్ కొల్లాటి రాజు కోమల్లపూడి లక్ష్మీపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్లు కూనసాని లక్ష్మోజీ రేవు నరసింహారావు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ పాలపర్తి జాన్ రత్నం వల్లభు బాబురావు కొల్లాటి చంటి తిరుమాని సత్యనారాయణ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. मुख्यमंत्री जगन पत्र अकौंटे डबूल जगनमोहन रेड्डी मुख्यमंत्री इतने मुझे अभी कावला इधा वाहन दिल्ली का जगन अमोल चीज आसा की डबूल జగన్ విద్యార్థి జగన్ కాలుపు రైతు భరోసా ఇచ్చినా ఏది అక్కడ అకౌంట్ లో డబ్బులు పడే ప్రక్రియ భారతదేశ చరిత్రలో మన జగన్ ఒక్కడే చేస్తామన్నారు. ఎన్ని కూడా తెలుసుకొని ఈ కరోనాతో కష్టాల్లో ఉన్నా సరే కష్టాల్లో ఉన్నప్పుడే నా అక్కడికి నా అమ్మలకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా మీరు డబ్బులు వేసే కార్యక్రమం చేస్తామన్నారు. మంచి మనసున్న వాడు విశాలమైన హృదయం వాడు పార్టీ లేవు కులాలు లేవు మతాలు లేవు నా అక్క చెల్లెలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నా అక్క చెల్లెలు అలాగే అందరూ కూడా నా వాళ్ళు అని చెప్పేసి నా కుటుంబ సభ్యులే అని చెప్పేసి అనుకునే ఒక గొప్ప విశాలమైన విద్యమైన వాడికి మా ముఖ్యమంత్రి మాట్లాడాను. తప్పనిసరిగా గ్రామంలో ఎన్నికలప్పుడు చెప్పాను ఆ రోజు ఆ బిడ్డ మన 3 నెలలు కంప్లీట్ అయిపోతుంది. రోడ్లు కావాలని అడుగుతాడు నాగార్జున అక్కలు చెల్లెలు 3 రోడ్లు కాదు 4 రోడ్లైనా సిమెంట్ రోడ్లు లేదుస్తా ఇవన్నీ కూడా తప్పనిసరిగా మంచి మనసుతో పనిచేస్తున్న మీ బిడ్డమైన జగన్ అన్నయ్య నన్ను మీరు అందరూ కూడా జీవించి ఆశీర్వదించమని కోరుతూ సమర్పిస్తున్నాం.